नेक्स्ट मनाओ करता है डिफरेंस बिटवीन ह्यूमनाइज ह्यूमर मींस डिफरेंट बिटवीन ह्यूमनाइज ह्यूमर मींस అంటే ఇద్దరి మధ్య హ్యూమనైడ్స్ కి హ్యూమనైడ్స్ మధ్య భేదాలు ఈ విధంగా ఉన్నాయి అనేది మనం చూసుకున్నాం. ఇక్కడ హ్యూమనైడ్స్ కి హ్యూమనైడ్స్ ఏ స్మాల్ బ్రెయిన్ అంటే హ్యూమో హ్యూమనైడ్స్ అనేవారు చిన్న మెదడు కలిగి ఉండేవారని, ఆ తర్వాత హ్యూమనైడ్స్ చూసినప్పుడు బిగ్ బ్రెయిన్ చాలా పెద్ద మెదడు కలిగి ఉన్నవారని శాస్త్రవేత్త మనకి తెలియజేశారు. ఇంకా దేర్ ఆర్ మేకింగ్ ఆన్ ఆర్ ఫోర్ బట్ విత్ ఫ్లెక్సిబుల్ అంటే ఇతను ఎక్కువగా హ్యూమనైడ్స్ మానవుడు నాలుగు కాలుపై నడిచి జీవి, ఇతను నాలుగు కాలుపై నడిచి జీవి అయితే చేతి మాత్రం అంత సులువుగా ఉండేవన్న చేతి మాత్రం చాలా సులువుగా ఉండేవి. ఇక్కడ వచ్చినప్పటికీ ఏలో నిలువుగా నిలబడి నివసించేటువంటి జీవులు అంటే రెండు కాలుపైన నివసించేటువంటి జీవులు ఎవరంటే హ్యూమో నీడ్స్ యొక్క ఆదిమాన్యం. ఆ తర్వాత మళ్ళీ మూడో చూసుకున్నట్లయితే నేను చేతులతో ఆ చేతులు అంత సులువుగా ఉండే కాదు. హ్యాండ్ ఈజ్ నాట్ సో ఫ్లెక్సిబుల్, హ్యాండ్ ఈజ్ నాట్ సో ఫ్లెక్సిబుల్, చేతులు అంత సులువుగా ఉండే కానీ స్పెషలైజేషన్ ఆఫ్ ది హ్యాండ్ ఈజ్ డిఫరెంట్. హ్యూమో నీడ్స్ యొక్క ఆదిమానవుడికి వచ్చినప్పటికీ వీళ్ళు చేతులతో పనిచేస్తూ అందరికన్నా చాలా డిఫరెంట్గా ఉండేవారు. అంటే నివసించడంలోను అందరితో కలిసిమెలిసి తిరగడంలోను ఇతర వ్యక్తులతో జీవించడంలోను ఆహారం సంపాదించడంలో చాలా డిఫరెంట్. ఎవరో హ్యూమో నీడ్స్ యొక్క ఆదిమానవుడు చాలా డిఫరెంట్గా ఉండేవాడు అన్నమాట. ఆ తర్వాత ఇద్దరి మధ్య హ్యూమో హ్యూమో నీడ్స్కి హ్యూమో నీడ్స్ మధ్య డిఫరెంట్ భేదాలు ఉంటాయి. ఆ తర్వాత మనం ఈ రెండు భాగాల నుంచి మనకి హ్యూమో హ్యూమో నిర్సించి మళ్ళా రెండు భాగాల కింద శాస్త్రవేత్తలు విభజించడం అనేది జరిగిందనమాట. అంటే హ్యూమోనిస్ని రెండు భాగాల కింద విభజించడం అనేది జరిగింది. వాళ్ళు ఎవరంటే ఆస్ట్రలోపిథెకస్ హ్యూమో, ఆస్ట్రలోపిథెకస్ మానవుడు, హ్యూమో మానవుడు, మళ్ళా వాళ్ళని రెండు భాగాల కింద విభజించడం అనేది జరిగింది. ఈ ఆస్ట్రలోపిథెకస్ మానవుడు వచ్చినప్పటికీ స్మాల్ బ్రెయిన్ అంటే వీళ్ళ యొక్క బ్రెయిన్ ఎలాగుందంటే చాలా చిన్న సైజులో ఉండేది. ఆస్ట్రలోపిథెకస్ యొక్క మానవుడు యొక్క బ్రెయిన్ ఎలాగుంది చాలా చిన్న సైజులో ఉండడం అనేది శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ తర్వాత హ్యూమో మానవుడు వచ్చినప్పటికీ బిగ్ బ్రెయిన్ అతని యొక్క బ్రెయిన్ ఎలాగుందంటే చాలా పెద్ద పరిణామంలో ఉండడం అనేది శాస్త్రవేత్తలు మనకి తెలియజేస్తారు. ఇక్కడ ఆస్ట్రలోపిథెకస్ మానవుడికి హ్యూమో మానవుడికి డిఫరెన్స్ అనమాట భేదాలు ఎలా ఉన్నాయో శాస్త్రవేత్త మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆస్ట్రలోపిథెకస్ వచ్చినప్పటికీ స్మాల్ బ్రెయిన్ అని ఉన్నదని తెలియజేస్తారు, వీళ్ళకి వచ్చినప్పటికీ బిగ్ బ్రెయిన్ ఉన్నదని తెలియజేస్తున్నారు. తర్వాత వీళ్ళకి వచ్చినప్పటికీ దవడ భాగం చాలా బరువుగా ఉండేది అనమాట. కాబట్టి ఆస్ట్రలోపిథెకస్కి దవడ భాగం చాలా బరువుగా ఉండడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పటికీ హ్యూమో మానవుడికి వచ్చినప్పటికీ దవడ భాగం చాలా చిన్నదిగా ఉండడం అనేది మనకి తెలియజేస్తారు. ఓకే, తర్వాత ఆస్ట్రలోపిథెకస్ వచ్చినప్పటికీ పలవరస లెంత్ బాగా పలవరసలు ఉన్నదంటే చాలా పొడవైన పలవరస ఉండడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అలాగే హ్యూమో మానవుడికి వచ్చినప్పటికీ స్మాల్ ట్రీత్ అంటే చిన్న పలవరస మాత్రమే ఇక్కడ మనం ఉండడం అనేది చూస్తున్నాము. ఓకే, ఈ విధంగా ఆస్ట్రలోపిథెకస్కి హ్యూమో మానవుడికి మధ్య డిఫరెన్స్ శాస్త్రవేత్తల విధంగా మనకి తెలియజేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చినప్పటికీ ఆస్ట్రలోపిథెకస్ ఆస్ట్రలోపిథెకస్ యొక్క మానవుడి గురించి మనం తెలుసుకుంటాం. ఆస్ట్రలోపిథెకస్ మానవుడు ఈ ఆస్ట్రలో ఆస్ట్రలో అనే పదం ఆస్ట్రలో ఆస్ట్రలో అనే పదం ఎక్కడ వచ్చిందంటే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఆస్ట్రలో అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, లాటిన్ పదం నుంచి వచ్చింది. అనగా లాటిన్ పదం తెలుగులో మనకు అర్థం ఏంటంటే దక్షిణ ప్రాంతం అని అర్థం. ఇలా ఆస్ట్రలో అనే పదానికి లాటిన్ పదానికి అర్థం ఏంటి, దక్షిణ ప్రాంతం అని అర్థం. అలాగే ఫిథికస్ ఫిథికస్ అనే పదానికి అర్థం గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఫిథికస్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, గ్రీక్ పదం నుంచి వచ్చింది. అనగా దానికి అర్థం ఏ అంటే ఆస్ట్రలోపిథెకస్ అనగా దక్షిణ ప్రాంతపు మానవుడు అనే శాస్త్రవేత్త మనకి తెలియజేస్తారు. దక్షిణ ప్రాంతపు మానవుడని తెలియజేస్తారు. ఈ ఆస్ట్రలోపిథెకస్
రెండు కాళ్ళ మీద నడవడం వల్ల యాస్థిక్యతస్ రెండు కాళ్ళ మీద నడవడం చేతులు ఖాళీగా ఉండటం వల్ల చిన్న పిల్లలను వస్తువులను మోయడం అనేది జరిగింది. మరో యాస్థిక్యతస్ ఆది మానవుడు ఎలా ఉండేవాడంటే రెండు కాళ్ళ మీద నడవడం చేతులు ఖాళీ ఉండడం వల్ల చిన్న వస్తువులను చిన్న పిల్లలను మోయడం అనేది జరుగుతూ ఉండేది. ఈ విధంగా చేయడం వల్ల కాళ్ళ మధ్య సామర్థ్యం బరువు అనేది తగ్గి నడవడం అనే సామర్థ్యం అనేది పెరిగింది. ఈ విధంగా చేయడం వల్ల కాళ్ళ మధ్య బరువు అనేది తగ్గి నడవడంలో సామర్థ్యం అనేది పెరిగింది అన్నమాట. తర్వాత ఈ ఆశ్వస్థిస్ అనే మానవుడు ఇంకేం చేస్తాడంటే నడవడంలో కాళ్ళపైన శక్తి అనేది పెంచుకున్నాడు అన్నమాట. కాళ్ళ మీద శక్తిని పొదుపు చేసుకోవడం వల్ల కాలక్రమంలో ఆ జీవి ఏం చేస్తుందంటే పరిగెత్తడంలో సామర్థ్యం అనేది చూపించాడు అన్నమాట. అంటే ఆ మానవుడు అప్పటి వరకు అడుగులేసుకుంటేవాడు నడుచుకుంటూ ఉండేవాడు, ఎప్పుడైతే కాళ్ళ మీద బరువు అనేది ఇప్పుడు పొదుపు అనేది చేశాడో సామర్థ్యం అనేది పొదుపు అనేది ఎప్పుడైతే చేశాడో అక్కడి నుంచి రాను రాను పరిగెత్తడం అనేది నడుచుకోవడం అనేది జరిగింది అనమాట. అప్పటి వరకు అందరితోటి కలిసి నడుస్తూ ఉండేవాడు, కానీ కాళ్ళ మీద బరువు లేకుండా పొదుపు అనేది ఎప్పుడైతే శక్తి అనేది ఎప్పుడైతే పెంచుకున్నాడో అక్కడి నుంచి రాను రాను రాబోయే కాలం రాను రాను కాలంలో అతడు అక్కడి నుంచి పరిగెత్తడం అనేది నేర్చుకోవడం అనేది జరిగింది అన్నమాట. ముందుగా నడవడానికి సంబంధించినటువంటి ఆధారాలు మనకి ఎక్కడ లభిస్తున్నాయంటే నడవడానికి సంబంధించినటువంటి ఆధారాలు ముందుగా మనకి హ్యూమోనియస్ యొక్క అడుగు యొక్క అవశేషాలు మనకి ఎక్కడ లభిస్తున్నాయంటే టాంజానియం అనే దేశంలో మనకి ఆది మానవుడి యొక్క ఎముకల యొక్క అవశేషాలు శాస్త్రవేత్తలు అక్కడ గుర్తించడం అనేది జరిగింది అన్నమాట. ముందుగా ఆస్ట్రోఫిజిక్స్ మానవుడు నడవడానికి సంబంధించినటువంటి మానవ యొక్క అవశేషాలు అడుగుల యొక్క అవశేషాలు మనకి ఎక్కడ లభించినాయి టాంజానియం అనే దేశంలో అక్కడ అతి హదర్ అనే ప్రాంతంలో లాటిలో హదర్ అనే ప్రాంతంలో అక్కడ అడుగుల యొక్క అవశేషాలు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంకా మనం కొంచెం ముందుకు చూసుకున్నట్లయితే ఈ ఆస్ట్రోఫిజిక్స్ యొక్క ఇంకా ఆధారాలు ఏంటంటే ఇథియోపియా అనే దేశంలో నడవడానికి సంబంధించినటువంటి మొదటి ఆధారాలని అక్కడ శాస్త్రవేత్తలు కనుగొన్నారన్నమాట. అక్కడ ఇథియోపియా అనే దేశంలో ఆ జీవి నడవడానికి చేసినటువంటి ఆధారాలు ఎక్కడైతే నడిచారో ఆ శాస్త్రవేత్తలు గురించి ఆధారాలు తెలుసుకోవడం అనేది జరిగింది అన్నమాట. కాబట్టి నెక్స్ట్ వచ్చినప్పటికీ హ్యూమో మానవుడు ఎన్ని రకాలుగా ఉన్నాడు, అతని యొక్క మధ్య వ్యాధాలు ఏంటి, హ్యూమో అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, అది ఎన్నో వాళ్ళని ఎన్ని భాగాల కింద విభజించారు, వాళ్ళ యొక్క విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క ఏ ప్రాంతంలో జీవించారు అనేది తర్వాత తెలుసుకుంది. కాబట్టి ఇంతవరకు మాత్రం ఆస్ట్రోఫిజిక్స్ గురించి తెలుసుకుంటాం. ఆస్ట్రోఫిజిక్స్ గురించి హ్యూమో మానవుడి గురించి మధ్య డిఫరెన్స్ ఈ విధంగా ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు మనకి తెలియజేస్తున్నారు. ఓకే.